చాలా మంది క్రికెటర్స్ ఈ జనరేషన్ లో సస్టైన్ కావాలంటే వాళ్ళ టెక్నిక్ ని మార్చుకోవాలి. పెద్ద పెద్ద తోపులైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ అండ్ స్టీవ్ స్మిత్ లాంటి వాళ్ళు చాలా చేంజెస్ చేసుకున్నారు కాబట్టే ఇప్పుడు గ్రేటెస్ట్ ప్లేయర్స్ అయ్యారు. కానీ ధోనిదైతే టెక్స్ట్ బుక్ టెక్నిక్ కాదు, అతని స్టైలే వేరు. అతను ఎక్కువ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ పైన డిపెండ్ అవుతాడు. బాల్ ని గట్టిగా కొడుతూ తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేస్తాడు. కానీ ధోని తన లాస్ట్ 5 ఇయర్స్లో తన బ్యాటింగ్లో చాలా చేంజెస్ చేసిండు. అవేంది, అసలు నిజంగా ధోని తన లాస్ట్ 5 ఇయర్స్ కెరియర్లో కష్టపడ్డా? దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎండ్ దాకా చూసి నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసే ముందు డిస్క్లైమర్ ఏంటంటే, ఈ వీడియోలో ఎలాంటి క్రికెట్ మ్యాచ్ వీడియోస్ పెట్టాను, కానీ అన్నీ క్లియర్గా మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రికెట్ వీడియోస్తో కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, సో వీడియోలో వీడియోస్ పెట్టకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే మనం ఒకసారి 11 ఏళ్ల ముందుకు వెళ్దాం. 2013లో మీరు ధోని స్టైల్ చూస్తే ఎక్కువ ఫీట్ మూమెంట్ ఉండేది కాదు, మొత్తం హ్యాండ్స్తోనే ఆడేవాడు. ఒకవేళ బాల్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వచ్చినా, లెగ్ సైడ్ వెళ్ళినా కాళ్ళు కదపకుండా ఓన్లీ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్తోనే రన్స్ కొట్టేవాడు. ఒకసారి 2017కి వెళ్తే ఈ 4 ఇయర్స్లో ధోని తన బ్యాటింగ్ స్టైల్ని ఎక్కువ ఇంప్రూవ్ చేయలేదు, సేమ్ టెక్నిక్తోనే బ్యాటింగ్ చేసిండు. కానీ 2017లో ధోని లాంగ్ టైం తర్వాత 100 కొట్టిండు. యువరాజ్ సింగ్తో గ్రేట్ పార్ట్నర్షిప్ చేసిండు. ఆ రోజు 25/4 ఉన్న స్కోర్ కార్డ్ని ధోని 134 రన్స్ కొట్టి ఇండియాని కొలాప్స్ నుండి సేవ్ చేసిండు. అయితే ఈ మ్యాచ్లో మీరు ధోని స్టైల్ చూస్తే ధోని కొన్ని చేంజెస్ చేసిండు. ఇనిషియల్ మూమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసిండు. ఇక్కడ ఇనిషియల్ మూమెంట్ అంటే బౌలర్ బాల్ని రిలీజ్ చేయకముందే బ్యాటర్ మూమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేయడం అన్నట్టు. అయితే ధోని బౌలర్ బాల్ అయ్యకముందే తన కాళ్ళని ప్రెస్ చేసి మూమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసిండు. దాంతో బ్యాటింగ్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడ్డది, లాంగ్ ఇన్నింగ్స్లో ఆడడం స్టార్ట్ చేసిండు. అలాగే ధోని తన కెరియర్లో 90% మొరాంట్ ప్యాడ్సే వాడేవాడు. వాటినే 2-స్ట్రాప్ ప్యాడ్స్ అని అంటారు. అవి చాలా లైట్ వెయిట్, అలాగే అవి చాలా దొడ్డు ఉంటాయి, కాబట్టి వాటిని హ్యాండిల్ చేయడం కష్టం కూడా. మీరు క్రికెటర్స్ లైక్ ఆర్ అశ్విన్, సెహవాగ్ అండ్ సచిన్ యూస్ చేయడం చూసే ఉంటారు. చాలా తక్కువ మంది క్రికెటర్స్ ఈ 2-స్ట్రాప్ ప్యాడ్స్ వాడతారు, కానీ ధోని అయితే తన కెరియర్ మొత్తం వాటినే వాడిండు. కానీ టెస్ట్ క్రికెట్లో ధోని 2-స్ట్రాప్ ప్యాడ్స్ యూస్ చేసేవాడు, అది అందరినీ సర్ప్రైజ్ చేసింది. కానీ అందరూ క్రికెటర్స్ 3-స్ట్రాప్ ప్యాడ్స్ వాడితే ధోని మాత్రమే ఈ 2-స్ట్రాప్ ప్యాడ్స్ వాడడం కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు. ధోని బ్యాటింగ్కి వచ్చిండంటే అతను ఎక్కువ డాట్ బాల్స్ ఆడతాడన్న విషయం మనందరికీ తెలుసు. దానివల్ల అతనికి చాలా క్రిటిసిజం కూడా వచ్చింది. 2015లో ధోని డాట్ బాల్స్ పర్సంటేజ్ వచ్చేసి 53%, అంటే 100 బాల్స్ ఆడితే 53 బాల్స్ డాట్ బాల్స్ ఆడేవాడు. దానివల్ల స్ట్రైక్ రొటేషన్ చేయట్లేదని విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. దాన్ని సరిచేసుకోవడానికి ధోని ఫ్రంట్ ఫుట్ ప్రెస్ అనే టెక్నిక్ని వాడడం స్టార్ట్ చేసిండు. అంటే ధోని బాల్ పడకముందే ఫ్రంట్ ఫుట్ని ప్రెస్ చేసి ఫీట్ మూమెంట్తో గ్యాప్స్ వెతికేవాడు. దాంతో 2017లో ధోని డాట్ బాల్స్ పర్సంటేజ్ 3% తగ్గింది. ఈ ఫ్రంట్ ఫుట్ ప్రెస్ టెక్నిక్ ధోని కెరియర్ని కాపాడింది. ధోనికి స్పిన్నర్స్ని ఆడడంలో చాలా కష్టాలు ఎదురైనాయి. లెగ్ స్పిన్నర్స్ వస్తే చాలు, ధోని అవుట్ అయ్యేవాడు. దానికి కారణం ఏంది అనేది ఆకాష్ చోప్రా ఒక ఆర్టికల్లో రాసిండు. దాంట్లో ఆకాష్ చోప్రా చెప్పింది ఏంటంటే, ధోని 2-స్టార్ ప్యాడ్స్ వాడడం వల్ల వాటి థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ఫీట్ మూమెంట్ ఉండదు. సో స్పిన్నర్స్కి ఫీట్ని ఫాస్ట్గా మూమెంట్ చేయలేకపోతే కష్టమే. అదే ధోని బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అని చెప్పిండు. దానివల్లనే 2017లో ధోని మళ్ళీ 3-స్టాప్ నార్మల్ ప్యాడ్స్ యూస్ చేయడం స్టార్ట్ చేసిండు. దానివల్ల ధోనికి స్పిన్నర్స్ని ఆడడం ఈజీగా మారింది. ఇక ధోని 2017లో ఎక్కువ రన్స్ కొట్టినప్పటికీ, ప్యాడ్స్ మార్చినప్పటికీ మళ్ళీ ధోని తన స్టైల్ ఆఫ్ ప్యాడ్స్ వాడడం స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఫీట్ మూమెంట్ ఇంప్రూవ్ చేసిండు, కొంచెం సక్సెస్ చూసిండు. కానీ ఎన్ని చేసినా తన కెరియర్ మొత్తంలో ఏం చేసినా 48% డాట్ బాల్స్ పర్సంటేజ్ ఉంది. ఎన్నో ఏళ్ళు క్రికెట్ ఆడినా తన టెక్నిక్ ఏంటో తనకే తెలియడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు ఓన్లీ ఐపీఎల్ ఆడుతున్నాడు కాబట్టి ధోని ఎక్కువ టెక్నిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఓన్లీ తన స్టైల్లోనే బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.